अमृत विग्रह अमराधीश्वर अगणित गुण गण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव। नमस्कार ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో శాలగ్రామాన్ని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శాలగ్రామానికి కార్తీక మాసంలో పూజలు చేసిన అభిషేకాలు చేసిన విష్ణు కృపకు పాత్రలై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। శాలగ్రామాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని శాలగ్రామానికి పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి। శాలగ్రామం పగిలినా ముక్కలైనా ఎలాంటి దోషము ఉండదని బ్రహ్మపురాణంలో చెప్పారు। అయితే శాలగ్రామం మీద చక్రాలు మాత్రం విరిగిపోకుండా ఉండాలి। అలాంటి శాలగ్రామాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు। శాలగ్రామాలలో అనేక రకాలైన రంగులు ఉన్నటువంటి శాలగ్రామాలు ఉంటాయి। తెలుపు శాలగ్రామాలు, ఎరుపు రంగు శాలగ్రామాలు, పసుపు రంగు శాలగ్రామాలు, నీలం రంగు శాలగ్రామాలు, ఇలా అనేక రకాలుగా శాలగ్రామాలు ఉంటాయి। తెలుపు రంగు శాలగ్రామానికి పూజ చేసిన అభిషేకం చేసిన మానసిక ప్రశాంతత కలుగుతుంది। పసుపు రంగు శాలగ్రామానికి పూజ చేస్తే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు। నీలం రంగు శాలగ్రామానికి పూజ చేస్తే సర్వ సంపదలను అందిపుచ్చుకోవచ్చు। అయితే ఎరుపు రంగు శాలగ్రామాన్ని మాత్రం గృహంలో పూజించరాదు। తులసి బృందావనంలో కానీ ఉసిరిక చెట్టు దగ్గర కానీ ఎరుపు రంగు శాలగ్రామాన్ని పూజించాలి। శాలగ్రామ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో ఒక రాగి పళ్ళెంలో శాలగ్రామాన్ని ఏర్పాటు చేసి ఆ శాలగ్రామానికి జలాభిషేకం చేయాలి। అది కూడా వస్త్రములో వడపోసిన జలములతో శాలగ్రామానికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। శాలగ్రామానికి అభిషేకం చేసిన జలాన్ని ఇంద్రజలం అంటారు। ఆ ఇంద్రజలాన్ని గృహంలో సంప్రోక్షణ చేసిన తీర్థంగా స్వీకరించిన విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। అలాగే శాలగ్రామానికి అభిషేకం చేశాక దాన్ని శుభ్రంగా తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి రకరకాల పుష్పాలతో తులసి దళాలతో శాలగ్రామానికి పూజ చేస్తూ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేటటువంటి విష్ణు గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ద్వారా అలా వీలు కాని పక్షంలో ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలు జపించుకోవటం ద్వారా విష్ణు కృపకు పాత్రలై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। శాలగ్రామానికి పూజ చేసే సమయంలో స్త్రీలు శాలగ్రామాన్ని పూజించరాదని ధర్మశాస్త్రంలో చెప్పారు। పురుషులు మాత్రమే శాలగ్రామానికి అభిషేకం చేయటం, పురుషులు మాత్రమే శాలగ్రామానికి అర్చన చేయటం ఇలాంటివి నిర్వహించడం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు। గృహంలో శాలగ్రామాన్ని శివలింగాన్ని రెండింటినీ కలిపి ఏర్పాటు చేసుకుంటే శివకేశవుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది। ఏ గృహంలో అయితే శివలింగము శాలగ్రామము రెండూ కలిసి పూజా మందిరంలో ఉంటాయో ఆ ఇంట్లో శివకేశవుల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। శాలగ్రామాలలో దామోదర శాలగ్రామం అని ఉంటుంది। నీలం రంగులో ప్రకాశిస్తూ రెండు చక్రాలు కలిగి ఉన్నటువంటి దామోదర శాలగ్రామానికి కార్తీక మాసంలో అభిషేకం చేసిన అర్చన చేసిన విష్ణు కృపకు పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। శాలగ్రామానికి పూజ చేసేటప్పుడు ఉసిరిక చెట్టు క్రింద ఉంచి పూజ చేస్తే ఇంకా అత్యుత్తమమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు। అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించలేని వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఉసిరిక చెట్టు సమీపంలో దక్షిణ తాంబూలాలతో శాలగ్రామం దానం ఇవ్వండి। పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శాలగ్రామ దానం చేస్తే విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకుని విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు। రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో త్రికార్తి వ్రతము శతవర్తి వ్రతము ఆచరిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। నమస్కారం। స్వామిని పొందడానికి మూడు ఉపాయాల్లో ఏ ఉపాయంలోనూ గొప్పవాళ్ళం కాలేదు, మరి ఏ విధంగా తరిస్తాం అని వేదన కలిగితే మన వేదనే కదా అది, ఆ వేదన ఇక్కడ కనబడుతుంది, మన గుండె చప్పుడు శివకర్ణామృతంలో వినబడుతుంది, మనల్ని మనం వినవచ్చు ఇక్కడ। ఏ అర్హత లేదయ్యా నాకు నిన్ను చూడగలిగి నిన్ను పొందగలిగే అర్హత, అందుకే కేవలం నీ కరుణ మీద ఆధారపడ్డానే తప్ప నా శక్తి మీద ఆధారపడలేదయ్యా, కనీసం ఇది అనగలిగే శక్తి ఉన్నా చాలండి, అనిష్కపటమైన అహంకార రాహిత్యం కావాలి, కానీ అదోదల దే వచ్చింది బాధ।
ఈ భావాన్ని ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఒకవైపు శివ సౌందర్యం చూస్తూ ఉంటాం, రెండో వైపు అంత ప్రభావం అండర్ కరెంట్ ఇది కనబడుతుంటుంది మనకి. అందుకే మనందరు హృదయాలు కరిగిపోయేటటువంటి ఆ దైన్య భావాన్ని ఇక్కడ చూపిస్తారు. ఆ దైన్యంతో నాకేమీ చేత కాదయ్యా అని మనం అంటే ఆయన తప్పకుండా వెంటనే పట్టుకుంటాడు. మార్జాలి కిషోరి న్యాయం కింద తప్పకుండా పట్టుకుంటాడు. ఆ భావాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే స్వామి నిన్ను నేను చూడలేను, శివన్న పశ్యామి నేను చూడలేదు, దయాసముద్రం ఆయన దయాసముద్రుడే కానీ నేను చూడలేకపోతున్నానే. ఎందువల్ల అంటే ఆయన ఎవరు చూడగలరు, రెండు లక్షణాలు ఉండాలి ఆయన చూడాలంటే. చూడండి, అనంత నిష్ఠాతి గరిష్ట యోగం సదాశయైర్వాపి విరాజమానం పినాకపాణింతు వినాధునాపి శివం న పశ్యామి దయాసముద్రం. రెండు ఉండాలట, ఒకటి అనంత నిష్ఠాగరిష్ట యోగం. ఈ మాటే ఎంత గట్టిగా ఉందో చూడండి. అనంత అంటే లెక్కలేని మితి లేని యొక్క నిష్ఠ ఉండాలండి. అందుకని నేను బాగా నిష్ఠ పొందానండి 40 రోజులు. ఏం లాభం 40 రోజులు నిష్ఠ, ఒక పూట నిష్ఠ, అనంత నిష్ఠ అంటే మిక్కిలి కాలం పట్టి ఉండాలి. గరిష్ట మళ్ళీ అది అనంత నిష్ఠాగరిష్ట, నిష్ఠాగరిష్ట అనే మాట వింటూ ఉంటాం. నిష్ఠ అంటేనే అదే పట్టు మీద ఉండడం అని అర్థం, నిష్ఠ శబ్దానికి అర్థం. అది ఎలా ఉండాలి, ఇవాళ వచ్చి రేపు పోయేటట్టు కాకుండా అనంతంగా ఉండాలి, ఉన్నది గట్టిగా కూడా ఉండాలి. అందుకే అనంత నిష్ఠాగరిష్ట యోగం. ఇది సరిగ్గా మనకి పతంజలి యోగ శాస్త్రాల్లో చెప్పినట్లుగా నువ్వు సిద్ధి పొందాలంటూ ఉండవలసింది సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అని పతంజలి యోగ సూత్రముల్లో చెప్పాడు. నువ్వు చేసే సాధన ఎలా ఉండాలి, ఏదో ఒక మాల తిప్పడమా, రెండో మాలకు వచ్చేటప్పటికల్లా మణిపూసి ఎక్కడొచ్చిందని మధ్యలో చెకప్పు, ఇవా సాధనలండి. ఈ సాధనలకు దొరుకుతాడా? అందుకే సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అన్నాడు. ఇక్కడ దీర్ఘకాలం సాగాలండి అంటే చాలా కాలం సాగాలి. చాలా సంవత్సరాలు చేశానండి, ఏం లాభం, నిరంతరం వచ్చిందా? చాలా సంవత్సరాలు చేశారండి, సంవత్సరానికి 1 వారం రోజులు అదే లెక్క. నిరంతరం, నిరంతరం అంటే మధ్యలో ఎక్కడ అంతరము లేకుండా ఉండాలి, అడ్డు లేకుండా ఉండాలి, ఆటంకం లేకుండా ఉండాలి. కానీ దీర్ఘకాల నిరంతర సత్కార చక్కగా సాధన సాగాలి, అప్పుడు దృఢపడుతుందిట మనస్సు. అంటే ఇంకా అప్పుడు దృఢత్వమే, అప్పుడు కూడా పూర్తి ఇంకా రాదు. నువ్వు గట్టి పునాది వేసుకోకుండా మేడ కట్టుకునే ప్రయత్నమే చెయ్యవే. పరమేశ్వరుని మాత్రం సులభంగా పొందాలని ప్రయత్నించడమే తప్పు కదా. అందుకే అన్నమయ్య చెప్పిన మాట, ఎప్పుడూ మనం చెప్పుకుంటున్న మాట, మరొక్క మాట చెప్పుకుందాం. ఊరకే దొరకునా ఉన్నతో ఉన్నత సుఖము. అన్నమయ్య అన్నాడు, ఊరకే దొరుకుతుందా, కష్టపడాలి. అందుకే అనంత నిష్ఠ అతి గరిష్ట యోగం. రెండవది సదాశయై, సదాశయం. ఆశయం అంటే హృదయం అండి. సదాశయం నిర్మలమైన హృదయం, నిష్కపటమైన హృదయం. ఎందుకంటే ప్రపంచం ముందు ఠోకరాయవచ్చు కానీ పరమాత్మ ముందు ఇవ్వగలమా, అది సదాశయం కావాలి. కనుక అనంత నిష్ఠాగరిష్ట యోగం ఒకటి, సదాశయం ఒకటి. ఈ రెండిటితో ఎవడు విరాజమానమై ఉంటాడో వాడు మాత్రమే పినాకపాణిని దయాసముద్రుణ్ణి చూడగలరు, వాడిని చూడగలరు. కానీ వినా అవి లేని నేను పశ్యామి శివుణ్ణి చూస్తానని సిద్ధపడితే నా సాధ్యం కాదు సుమా అని ముందే చెప్పుకున్నారు. అంటే నిన్ను చూడాలి, నిన్ను చూడాలని నేను తపత్రయపడడం ఉన్నదే నా గరిష్ట యోగం వల్ల కానీ సదాశయం వల్ల కానీ నేను అనట్లేదయ్యా, కేవలం నిన్ను చూడాలనే ప్రీతి చేత మాత్రమే అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నది కేవలం ప్రీతి మాత్రమే, ఇది తీసుకోండి చాలు. ఏమిటి, శివుడంటూ ఉన్న ప్రీతి నాకు అంత నిష్ఠలు లేవు, అంత గరిష్టత లేదు. అది స్వామి నేను అంత గొప్పవాడినా అని చెప్పడం అన్నమాట. ఇది కూడా దైన్యభావమే ప్రకటించుతున్నారు. ఇప్పుడు ఆ స్వామిని మరి చాలామంది చూస్తున్నారు కదా ధ్యానములో యోగములో అంటే దానికి కూడా ఉండాలయ్యా. ఇక్కడ గొప్ప శబ్దాన్ని వాడుతున్నారు. ఇది ఈ శ్లోకం బట్టి కూడా అప్పయ దీక్షితులు మాత్రమే రచించగలరని తెలిసిపోతుంది మనకు. చూడండి, అపూర్వతాభాసి పునర్భవాప్తం విభూతి విన్యాస విశేష కాంతిం సరోజ భూ విష్ణు సురేష కామ్యం ద్రక్ష్యే కదా శైవ పదం ఉదాహం. నేను ఎప్పుడు చూస్తాను కదా శివపదాన్ని, శివపదాన్ని అంటే శివస్వరూపాన్ని నేను ఎప్పుడు చూస్తాను కదా. అయితే అది చూడాలి అంటే అపూర్వతాభాసి పునర్భవాప్తం, అపూర్వతతో కూడిన పునర్జన్మ ఎవరికున్నదో అన్నాడు. ఈ మాట అర్థం కావాలంటే కవిత్వ భాష చాలదండి, శాస్త్ర భాష కావాలి. అపూర్వతతో కూడిన పునర్భవము కలిగిన వారికి మాత్రమే దొరికేవాడు. అపూర్వము అనే మాటకి అర్థం ఏమిటి, ఇది తెలియాలంటే మీమాంసా శాస్త్రము తెలియాలి. మీమాంసా శాస్త్రం ఏం చెప్తుందంటే
నువ్వు అనేక కర్మలు చేసినప్పుడు ఈ కర్మల వల్ల ఒకటి తయారవుతుందిట, దానికి అపూర్వము అని పేరు. కర్మల ఫలము, అపూర్వము అంటే కర్మల యొక్క ఫలము. ఎందుకంటే ఇదివరకు లేదు, నువ్వు ఇప్పుడు చేసిన కర్మల వల్ల ఇదివరకు లేనిది తయారైంది, అపూర్వము. అది పుణ్యకర్మైనా పాపకర్మైనా అపూర్వము అని ఒకటి తయారవుతుందండి. ఈ అపూర్వము ఏమిటో మనకు కనబడుతుందా? ఇప్పుడు కనబడట్లేదు, కానీ దాని రిజల్టే మనం అనుభవిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అందుకే ఏదైనా అనుకోని జరిగితే అదృష్టం అంతేనండి అంటాం. ఏమన్నా అదృష్టం, అదృష్టం అంటే కనబడనిది, కనబడనిది కానీ ఉంది అక్కడ, అది నీకు కనబడలే, ఇది తయారయ్యింది. ఎప్పుడు? ఇదివరకు నువ్వు కర్మలు చేయక ముందు లేదు, అది కర్మలు చేసిన తర్వాత తయారై రెడీగా ఉంది నీ వైపు. అది అపూర్వము అన్నారు ఇక్కడ. అయితే ఇక్కడ భగవంతుని చూడాలంటే పుణ్యపు అపూర్వం కావాలా, పాపపు పూర్వం కావాలా? పుణ్యపు అపూర్వం కావాలి. అందుకు అపూర్వతాభాసి పునర్భవాప్తం, అనేక జన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యకర్మల యొక్క అపూర్వమంతా కూడబెట్టుకుంటే ఆ తర్వాత దొరికిన జన్మ అంటే అనేక పుణ్యముల వల్ల వచ్చినటువంటి జన్మలో మాత్రమే ఆ విభూతితో ప్రకాశించే విశేష కాంతి కలిగిన స్వామి యొక్క స్వరూపాన్ని చూడగలవయ్యా. ఎందుకంటే ఆ రూపం అంత తేలిగనుకున్నావా? ఆ రూపాన్ని చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరో చూడు. మనం మనకు దొరకలేదే దొరకలేదే అని క్యూలోకి వెళ్తాం, అప్పుడు ఎవడో చెప్తాడు నీకంటే కొన్ని కోట్లు కట్టి క్యూలో ఉన్నవాళ్ళు ఉన్నారు చూడు అని. అప్పుడు రూపాయి పట్టుకున్న మనం ఏం చేస్తాం? వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ముందున్నారంటే వెనక్కి వస్తామా లేదా? కనుక నీకంటే ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇది తెలుసుకో కనీసం. అప్పుడు అంత తేలిక కాదన్న విషయమైనా తెలుస్తుంది, దాని మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే అలాంటి రూపాన్ని చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఎవరంటే సరోజ భూ విష్ణు సురేష కామ్యం అన్నాడు ఇక్కడ. సరోజభూ అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, సురేశుడు అంటే ఇంద్రుడు. బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు కూడా నిరంతరం చూడాలని తప్పించిపోయే రూపం అంత తేలిగ్గా చూడగలవు నువ్వు? అది నీ హృదయంలో భాషించాలన్నప్పటికీ కూడా అనేక జన్మల అపూర్వపు సంపద ఆస్తి నువ్వు పోగు చేసుకుంటే కానీ చూడలేవయ్యా దాన్ని. అలాంటి రూపాన్ని నేనెప్పుడు చూస్తానో కదా అనే ఆర్తిని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఇప్పుడు సాం ముందు కూర్చున్నారు. నేను చూస్తాను కాదు, నువ్వు చూపించు. ఎందుకంటే నా దగ్గర ఏముందో నాకు తెలియదు, అపూర్వం ఉందో పుణ్యం ఉందో అవి ఏమున్నాయో నాకు, అది అలాగో అదృష్టం నాకు. అందుకు నేనేం చెప్తా, తమరు చూపించండి, చూపించే వరకు ఏడుస్తా, అదొక్కటి తెలిస్తే చాలు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మక తత్వంలో విరాజిల్లేటువంటి ఈ కార్తీక మాసం సర్వ విధాల ఆరోగ్యప్రదమైన జీవన విధానానికి నాంది పలుకుతుంది. ఎందుచేతనంటే తెల్లవారుజామున చేసేటువంటి స్నానం, చన్నీటి స్నానం మన శరీరంలో ఉండేటువంటి ఉష్ణాన్నంతా కూడాను బయటికి వచ్చేటట్టుగా చేసి వాత పిత్త కఫదోషాల్ని హరింపజేస్తుంది, ఆరోగ్యప్రదమైన జీవనాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఉండేటువంటి నక్త ఉపవాసాలు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో పరమేశ్వరుణ్ణి దర్శించి భోజనం చేసేటువంటి విధి విధానం, ఈ యొక్క ఉపవాసం ఉండటం చేత ఆరోగ్యప్రదమైనటువంటి జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలన్నీ కూడా తొలగించుకోవచ్చు. అలాగే వనభోజనాలు అని చెప్పేసి కార్తీక మాసంలో చక్కటి వనానికి వెళ్ళి, అంటే వివిధ రకాలైనటువంటి వృక్ష సంపద కలిగినటువంటి ప్రదేశంలో అందరూ కూడాను ఒకచోటగా చేరి శివుణ్ణి, పార్వతిని, విష్ణువుని, లక్ష్మిని కొలిచి అభిషేకార్చనలు నిర్వహించి అక్కడే వివిధ రకాలైన వంటలు తయారు చేసి ఆ స్వాములకు నైవేద్యంగా సమర్పించి అందరూ కూడాను చక్కటి అరటి ఆకులో భోజనాన్ని చేయటం అన్నమాట. ఒకే చోట కూర్చొని చాలామంది సంఘీభావంగా ఆ యొక్క విధి విధానాన్ని పాటిస్తారు. ఇలా చేయటం వెనకాల తగిన పరమార్థం సంఘీభావనతో కలిసి ఉంటే కలదు సుఖం, మన నిమిత్త మాత్రం ప్రకృతి పరమాత్మను మనం
అనుక్షణం కూడాను కొలిచి తరించాలి. ప్రకృతే పరమేశ్వరుడు అమ్మవారు అని చెప్పేసి భావన చేస్తూ ఓం ప్రకృత్యై నమః అని లక్ష్మీ అనుగ్రహాన్ని మనం సాధించాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా వనభోజనము అనేటువంటిది నిర్వహిస్తారన్నమాట. ఈ వనభోజనం చేయటం వలన అందరికీ కూడాను సమైక్యత భావనతో పాటు చక్కటి ఆలోచన సరళితో పాటుగా దైవ చింతన తత్పరత అభివృద్ధిని సాధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ ఋణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణ్ణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:34 సూర్యాస్తమయం 5:36. తిథి పంచమి సాయంకాలం 5:17 వరకు. నక్షత్రం పుష్యమి సాయంకాలం 6:56 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుంచి 8:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:57 నుంచి 1:41 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టగోర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:10. నేటి విశేషం అమృతకాలము శుభ సమయము కలిసి వచ్చిన శుభ సందర్భంలో అనారోగ్యవంతులై మందులు కొనుక్కోలేని వాళ్ళకి మనం మందులు సమర్పించినట్లయితే కోటి కపిలగోదానములను చేసిన ఫలితము కోటి రెట్లై వస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతాను. అందువలన అత్యుత్తమ సత్ఫలితము ఆ అనారోగ్యవంతులు మందు కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళకి అందించడంలో చాలా గొప్ప ఫలితం వస్తుంది. అందులో కార్తీక మాసంలో కపిల గోదానములు అంటే కోటి కోట్లు, ఎంత గొప్ప విశేషమో చూడండి. అందువలన ఔషధ దానం అనేటువంటిది చాలా చాలా శ్రేష్టమైనది. అదేవిధంగా ఈరోజు విశేషాలలో శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి, ఎందుకంటే సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి ముందే లేచి కార్తీక స్నానం చేసి నదీ స్నానం చేస్తే ఇంకా మంచిది. ఉదయకాలం శివునకు చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి మనం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెను పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా పట్టించడం మొదలైన చర్యల ద్వారాను, అలాగే హనుమంతునికి ప్రీతికరమైనటువంటిది శనివారం కాబట్టి అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన చర్యల వల్ల, అలాగనే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు శనివారం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దీపారాధన ఆచరించడం ద్వారా సకల గ్రహ దోషాలను సకల కష్టాలను కూడా అధిగమించగలుగుతాం. సంకట హరణ వెంకటరమణ అని మనం పిలుచుకుంటూ ఉంటాం కదా, అందుకని అటువంటి సత్ఫలితాలను సాధించడానికి అత్యుత్తమమైనటువంటి దివసంగా దీన్ని భావన చేయాలి. నేటి ఆణిమత్యాలు ప్రయత్నం చేసి ఓడిపో, ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. శరీరంతో కష్టపడితే తప్ప
మీరు పరమేశ్వరుణ్ణి చేరడం అంత తేలిక విషయం కాదు. కాబట్టే శరీరాన్ని కొంత క్లీశ పెట్టవలసి ఉంటుంది. అయినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాడికి ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు దీన్ని కష్టపెట్టడం? హాయిగా దీన్ని సంతోషంగా ఉంచుకుంటే దీంతో సుఖాలు అనుభవిస్తే పోలా అన్న భావన కలుగుతుంది. వాడు ఈశ్వరుణ్ణి చేరలేడు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఆమె చేతిలో ఒక అమృత పాత్ర వంటి పాత్ర పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశములు వేస్తుంది. ఎవడికి భక్తి భావన లేకుండా కేవలము లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర మీద సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాడు ఇంద్రియముల యొక్క లౌల్యము చేత నశించిపోతాడు. దీనివలనే ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియ లౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనాక్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢమాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువుగారి అనుగ్రహం, గురుపౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం, శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీస్వరూపిణి అయి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏమిటంటే సరస్వతిని లక్ష్మీస్వరూపంగానే వేదం కీర్తించింది. అందుకే శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అన్నప్పుడు సుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీస్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు? పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాత్పూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది కాబట్టి కార్తీక స్నానాలు, కార్తీక స్నానాలు అని పేరు వచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే, కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానమని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితమేమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు. 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్టతో
ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీస్వరూపములను ఆవాహన చేసి ఆవాహన చేయబడినటువంటి నదీస్వరూపాలతో కూడిన పవిత్ర జలముల ఎందు మజ్జనం చెయ్యాలి. శరీరమునందు శౌచములు పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణ, రెండవది స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి, చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాఖిల దైత్యాయ రామాయాపన్నివారిణే శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీవేదవ్యాసాయ నమః. 53వ అధ్యాయం. ద్రోణ దృష్టద్యుమ్నుల యుద్ధం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు కదా, సంజయుడికి దివ్యజ్ఞానం వచ్చింది కదా, యుద్ధంలో ఎక్కడా తిరగాల్సిన పని లేదు, అప్పుడప్పుడు తిరిగాడినా కూడా తిరుగుతున్నాడు, అప్పుడప్పుడు అన్నీ చూస్తున్నాడు, బాణాలు దూసుకొని పోతున్నా కానీ ఏం చేయటం లేదు పాపం అని చెప్తూ అడిగాడు. ఓ సంజయ, ద్రోణుడు దృష్టద్యుమ్నుల యుద్ధం ఎలా జరిగింది, వారి పోరు గురించి నాకు చెప్పు. దిష్టమేవ పరం మన్యే పౌరుషాదితిమే మతి. పౌరుషం కన్నా అదృష్టమే గొప్పదని నాకు అనిపిస్తుంది. అందుకే భీష్ముడు యుద్ధంలో అర్జునుణ్ణి జయించలేకపోయాడు. అప్పుడు మంచి టైం కదా, జయించుంటే బాగుండు. భీష్ముడు కోపిస్తే చరాచర లోకాలన్నిటినీ యుద్ధంలో చంపగల సమర్థుడు. ఎందుకో అర్జునుడి మీద ప్రయోగించడం లేదు, సరి అయిన సీరియస్గా తీసుకోలేదు. అటువంటి వాడి శౌర్యాన్ని ఎందుకు చూపలేదు అటువంటి ఆ సందర్భంలో, ఎందుకో నాకు అనుమానం. అర్జునుడిని ఎందుకు ఎదిరించలేదు అని అడిగాడు. అప్పుడు ఆ సంజయుడు చెప్తున్నాడు, ఓ మహారాజా జాగ్రత్తగా విను, ఈ దారుణమైన యుద్ధ వృత్తాంతాన్ని అంతా చెప్తున్నాను విను. ఇంద్రుడితో సహా దేవతలందరూ వచ్చినా పాండవులను గెలవలేరు, అది నిజం, ఇది నిజం. యుద్ధభూమిలో ద్రోణుడు పదునైన బాణాలతో దృష్టద్యుమ్నుణ్ణి బాధించాడు. ఒక బల్లంతో అతడి సారథిని క్రిందికి పడగొట్టాడు. ఆ తర్వాత ఎంతో కోపించి 4 బాణాలతో దృష్టద్యుమ్నుడి 4 గుర్రాలను బాధించాడు. బాధించాడుంటే కొన్ని సందర్భంలో చచ్చిపోతాయి, కొన్ని సందర్భంలో అవి కదలకోకుండా చేయటం. అప్పుడు దృష్టద్యుమ్నుడు నవ్వుతూ 90 బాణాలను ప్రయోగించి ద్రోణుణ్ణి గాయపరిచాడు. అదే కదా మొదటి నుంచి కథ వినింటే దృష్టద్యుమ్నుడు ద్రోణుని మీద అనేది మీకు తెలుస్తుంది, మీరు జ్ఞాపకం చేసుకోండి. ద్రోణుణ్ణి గాయపరిచాడు, నిలబడు అని అరిచాడు. అందుకు ద్రోణుడు కోపించి దృష్టద్యుమ్నుడిపై బాణవృష్టిని కురిపించాడు. అతడిని అంతం చేయాలని వజ్రాయుధంలాగా కఠినమైన స్పర్శ కలది, 2 యమదండంలాగా ఉన్నదైనటువంటి 2వ యమదండంలాగా ఉండేటువంటి ఒక ఘోరమైన బాణాన్ని సంధించాడు. యమదండమే ఇంకా ఆ బాణం వచ్చి తగిలితే, ఆ బాణాన్ని చూసి సకల సేనల్లోనూ ఆహాకారం చెలరేగింది. దృష్టద్యుమ్నుడు మాత్రం ఒంటరిగా కొండలాగా నిచ్చలంగా నిలబడ్డాడు. ఏమనగా నేను, అతడి పౌరుషం అద్భుతంగా కనిపించింది. ఆ బాణం మండిపోతూ మృత్యువులాగా మీద పడుతుంది, పడిపోయింది వచ్చి. దాన్ని దృష్టద్యుమ్నుడు ఖండించాడు, ఊరికే ఉన్నాడా, ఖండన చేసి పరేశాడు. ద్రోణుడిపై ఎన్నో బాణాలు కురిపించాడు. దృష్టద్యుమ్నుడు చేసిన ఆ దుష్కర్మను చూసి పాండవులు, పాంచాల దేశవాసులు యుద్ధభూమిలో పెద్దగా అరిచి కోలాహలం చేశారు.
వాళ్ళు వీళ్ళంతా కోలాహలం చేశారు. దృష్టద్యుమ్నుడు బంగారం వైడూర్యాలతో అలంకరించినది మహావేగం కలదైనటువంటి శక్తిని ద్రోణాచార్యుడిపైకి ప్రయోగించాడు. ద్రోణుడు నవ్వుతూ మీద పడుతున్నటువంటి ఆ బంగారు శక్తిని బాణాల్లో మూడు ముక్కలు చేసి పారేశాడు. అలా శక్తి నిరుపయోగం కావటం చూసి దృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీద బాణవర్షం కురిపించాడు. చాలా కోపం వచ్చేసింది. ద్రోణుడు ఆ బాణవర్షాన్ని వారించాడు. ఇంతలో ద్రోణుడు ఒక బాణాన్ని ప్రయోగించి దృష్టద్యుమ్నుడి ధనస్సును మధ్యకు విరిచేశాడు. అతడి విల్లు విరిగిపోయింది. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఒక లోక గదను తీసుకొని ద్రోణుడి పైకి విసిరేశాడు. అది ద్రోణుడి మీదకు వస్తున్నటువంటి సమయంలో ద్రోణుడు చూపించినటువంటి అద్భుతమైన పరాక్రమం కనిపించింది. ద్రోణుడు ఎంతో నేర్పుగా ఆ గదను వ్యర్థం చేశాడు. బంగారు రెక్కలు కలివి పచ్చని వన్నెల కలివి ఆయన పదునైన భయంకరమైన బల్లాలను అంటే దృష్టద్యుమ్నుడి మీదకు ప్రయోగించాడు. అటువంటి బల్లాలనంత అవి దృష్టద్యుమ్నుడి కవచాన్ని ఛేదించాయి, శరీరాన్ని రక్తసిక్తం చేశాయి. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఒక చేతితో వింటిని పట్టుకొని యుద్ధంలో పరాక్రమించాడు. ఐదు బాణాలతో ద్రోణుని గాయపరిచాడు. ఇలా ఆ నరోత్తములు ఇద్దరూ రక్తంతో తడిచిపోయారు. వసంతకాలంలో పుష్పించిన కింశుక పుష్పాల్లాగా శోభించారు. కింశుక పుష్పాల రక్తమయంగా కనపడుతుంది వసంతకాలంలో. అప్పుడు ద్రోణుడు ఎంతో కోపించి దృష్టద్యుమ్నుడి వింటిని మళ్ళీ ఖండించాడు. ఆగకుండా ఆ దృష్టద్యుమ్నుడిపై కొండపై మేఘం వర్షాన్ని కురిపించినట్లుగా ఎన్నో బాణాలను కురిపించాడు. దృష్టద్యుమ్నుడి సారథిని వధించాడు. నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను చంపేశాడు. అలా ద్రోణుడు యుద్ధభూమిలో సింహంలాగా గర్జించాడు. ఆ తర్వాత ఒక బల్లంతో దృష్టద్యుమ్నుడి చేతిలో ఉన్నటువంటి కొరత వింటిని కూడా విరిచేశాడు. అయితే దృష్టద్యుమ్నుడు మాత్రం విల్లు విరిగిపోయినా గుర్రాలు మరణించినా సారథి చనిపోయినా కంగారు పడలేదు. పౌరుషంతో గదను పట్టుకొని రథం నుండి కిందికి దూకాడు. అతడు రథం నుండి కిందికి దూకాక ముందే ద్రోణుడు పదునైన బాణాలతో ఆ గదను ముక్కలు ముక్కలు చేసేశాడు. ఆ కార్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు దృష్టద్యుమ్నుడు డాలు కత్తిని పట్టుకున్నాడు. ఆ డాలు 100 అంచులు కలిగి చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది, విశాలంగా ఉంది. ఆ కత్తి దివ్యంగాను విశాలంగానూ ఉంది. దృష్టద్యుమ్నుడు వాటితో వనంలోని మాంసం కోసం సింహం మదపుటేనుగును మీదికి దూకినట్లుగా ద్రోణుడి వైపుకు వేగంగా పరిగెత్తాడు. అప్పుడు యుద్ధభూమిలో ద్రోణుడు చూపించినటువంటి పౌరుషము, నైపుణ్యము, అస్త్రప్రయోగము, బాహుబలం అద్భుతంగా కనిపించాయి. అది చూడటానికి అద్భుతం. దృష్టద్యుమ్నుడు బలవంతుడై ఉండి కూడా ద్రోణుడిని సమీపించలేకపోయాడు. ఇంత చాలా బలవంతుడు కానీ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అలా నిలబడిపోయాడు. ద్రోణుని బాణాలను డాలుతోనూ కత్తితోనూ అడ్డుకున్నాడు. దానిని భీముడు చూశాడు. దృష్టద్యుమ్నుడికి సహాయం చేయాలని వేగంగా అక్కడికి వచ్చాడు. ఏమైపోతాడు? 7-15 బాణాలతో ద్రోణుణ్ణి గాయపరిచాడు. వేగంగా దృష్టద్యుమ్నుడిని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. అది చూసి దుర్యోధనుడు ద్రోణుణ్ణి రక్షించమని భానుమంతుడిని ఆజ్ఞాపించాడు. ఇక ఏమవుతుందో, ద్రోణుని రక్షించు రక్షించు, ఎందుకంటే ఇక్కడ భీముడు వచ్చేస్తున్నాడు. భానుమంతుడు పెద్ద కళింగ సేనలతో అక్కడికి వచ్చేశాడు. అతడు దుర్యోధనుడి ఆజ్ఞను పాటించి పెద్ద సేనతో భీముడిని ఎదిరించాడు. ఇంతలో ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుడిని విడిచిపెట్టి వృద్ధులైన విరాట ద్రుపదులను ఎదిరించాడు. వారిని యుద్ధం చేయనివ్వకుండా అడ్డుకున్నాడు. బాణం ప్రయోగించడానికి అవకాశమే వారికి ఇవ్వలేదు. ఇంతలో దృష్టద్యుమ్నుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. మరోవైపున కళింగ దేశీయులకు భీమసేనుడికి మధ్య మహాభయంకర యుద్ధం జరిగింది. ఒకరు వెళుతున్నారు, ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం అతి దారుణంగా జరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు. ఓ సంజయ, నా దుర్యోధనుడు అలా ఆదేశించగా ఆ కళింగరాజు భీమునితో ఎలా యుద్ధం చేశాడు? కళింగరాజు చాలా పెద్దవాడు కదా, ఎట్లా చేశాడు? భీముడు చేతిలో దండాన్ని ధరించిన వెముడిలాగా ఉంటాడు. గదను పట్టుకొని సంచరిస్తూ ఉండే ఆ భీముడితో కళింగుడు
ఎలా యుద్ధం చేశాడని అడిగాడు. అయ్యో ఏం చెప్పను రాజా, ఆ మాటలు విని సంజయుడు ఇలా చెప్పాడు, ఓ రాజా నీ కుమారుడు ఆదేశించాడు, కళింగరాజు గొప్ప సేనతో కలిసి భీముడి రథం వైపుకు వెళ్ళాడు. కళింగ సేన రథాలు గుర్రాలు ఏనుగులు పదాతులతో కూడి ఉంది, పెద్ద పెద్ద ఆయుధాలను ధరించింది. అది భీముడి మీదకి వచ్చింది. అది చూసి భీముడు చేదీ చేసి సైనికులతో కలిసి కళింగ సేనను బాణాలతో ఎంతో బాధించాడు. వారిపై ఎన్నో బాణాలను వర్షించాడు. ఆ యుద్ధంలో నిషాదరాజైన కేతుమంతుణ్ణి గాయపరిచాడు. అప్పుడు శ్రుతాయువు కేతుమంతుడితో కలిసి భీముణ్ణి ఎదిరించాడు. అప్పుడు భీముడు వెంట ఉన్నటువంటి చేదీసేనులు వ్యూహాత్మకంగా నిలబడ్డారు అందరూ ఒకరికొకరు సహాయంతో. ఇంతలో కేతుమంతుడు వేల కొద్ది కళింగ రథాలతోనూ 10,000 ఏనుగులతోనూ నిషాదులతో కలిసి అన్ని వైపుల నుంచి భీముడిపైకి దాడి చేశాడు. అప్పుడు భీముడు వెంట ఉన్న చేది మత్స్య కరుష దేశ రాజులు నిషాదులను అడ్డుకున్నారు, వారి రాజులను ఎదిరించారు. ఆ తర్వాత పోరు అతి భయంకరంగా సాగింది. ఇంద్రుడికి దైత్యసేనలతో యుద్ధం జరిగినట్లుగా భీముడికి శత్రుసేనతో ఘోరమైన యుద్ధం కూడా జరిగింది, విపరీతంగా జరిగింది. వీరులు ఒకరొకరు చంపాలి అనుకోసాగారు. అప్పుడు వారికి తనవాడు పరాయివాడు అనే భేదం కూడా తెలియలేదు, అంత ఆవేశంతో యుద్ధం చేస్తున్నారు. రణభూమిలో సేనలు పోరాడుతుంటే సాగర ఘోషలాగా మహాశబ్దం వినిపించింది. యోధులు ఒకరినొకరు ఈడ్చుకుంటూ యుద్ధభూమినంతా శవాలతో నింపేశారు. అక్కడ రక్తం ఏరులై ప్రవహించింది. శూరులు శత్రువులను చంపాలనుకుంటున్నారు, కానీ తమ వారెవరో శత్రువులెవరో గుర్తించలేకపోతున్న గందరగోళంగా అయిపోయింది. ఆ ఆవేశంలో తమ వారినే పట్టుకుంటున్నారు, తమ వారినే వధిస్తున్నారు. వాళ్ళకేమి తెలియటం లేదు, ఆవేశం వచ్చేసింది. ఎవరు ఎదురుకు దొరికితే వాళ్ళని తీసి తీసి పారేస్తున్నారు. యుద్ధంలో కళింగ సేనలు నిషాద సేనలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చేదీ దేశ సైనికులు తక్కువగా ఉన్నారు. అయినా వారి మధ్య అతి భయంకరమైన యుద్ధం జరిగింది. చేదీ సైనికులు తమ శక్తి కొద్ది పరాక్రమాన్ని ప్రకటించారు, భీముణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు శత్రుపక్షంలోని కళింగ సేనలు భీముణ్ణి సమీపించాయి. భీముడు తన బాహుబలాన్నే నమ్ముకున్నాడు. వారిని చూసి వెనుకంజ వేయలేదు, చలించలేదు, తన రథం నుండి కదల్లేదు. కళింగ సేనలపై పదునైన బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు కళింగుడు కళింగరాజు కొడుకైన శక్రదేవుడు భీముణ్ణి బాణాలతో కొట్టారు. అప్పుడు భీముడు ఎంతో అందంగా ధనుష్టంకారం చేసి కళింగుడితో యుద్ధం చేశాడు. శక్రదేవుడు తీవ్రమైనటువంటి బాణవర్షుని కురిపిస్తూ భీముడి గుర్రాలను చంపేశాడు. అప్పుడు భీముడు రథాన్ని కోల్పోయాడు. శక్రదేవుడు భీముడి మీద 10 బాణాలను కురిపించాడు. ఎన్ని బాణాలో అతడు వర్షాకాలం మేఘంలాగా ఉన్నాడు. భీముడిపై బాణవర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. భీముడు విరిగిన రథంలో నిలబడి లోహంతో చేసిన గదను తీసుకున్నాడు, దాన్ని గిరిగిరా తిప్పి చక్రదేవుడిపై విసిరేశాడు. ఈ గద ఎట్లా అంటే గిరిగిరా తిప్పి వేసేస్తే వాడిని చంపేసి మళ్ళీ చేతికొచ్చి అంటుకుంటుంది. అటువంటి వరం దానికి ఉండేది. ఎక్కడికి ఎవరి పేరు పెట్టుకొని వేసేస్తే వాళ్ళ పేరు దగ్గరికే వెళ్ళి వాడి తలను ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది గద. ఎంత బాగుంటుంది ఆ గద ఉంటే, ఎంత బాగుంటుందో. చక్రదేవుడికి ఆ గద చాలా గట్టిగా తగిలింది. దాంతో చక్రదేవుడు ధ్వజంతోనూ సూత్రుడితోనూ సహా నేలపై కూలి మరణించాడు. అదే కావలసింది. దాన్ని చూసి కళింగరాజు కోపించాడు. తన కొడుకు చనిపోవటాన్ని తట్టుకోలేకపోయాడు. తన ఎదురుగే కొడుకు ఎంతో కోపంగా 1,000 రథాలతో అన్ని వైపుల నుండి భీముణ్ణి అడ్డగించాడు. భీముడు తీవ్రమైన వేగం గలవాడు, గదను విడిచిపెట్టి దారుణ కృత్యాన్ని చేయాలనుకున్నాడు. వెంటనే భీకరమైన కత్తిని పట్టుకున్నాడు, గదను వదిలేశాడు, బంగారు డాలును మరో చేతిలో పట్టుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు కళింగరాజు భీముడు మరణించాలని ఒక విషసర్పం లాంటి బాణాన్ని విడిచిపెట్టాడు. అది తీవ్రమైన వేగంతో వచ్చి మీద పడుతోంది. దాన్ని భీముడు తన పెద్ద కత్తితో 2 ముక్కలుగా నరికేశాడు. శత్రుసేనుడు భయపెడుతూ పెద్దగా అరిచాడు. అందుకు కళింగరాజు కోపించి 14 తోమరాలు వెంటనే విసిరేశాడు.
భీముడు కంగారు పడకుండా ఆ తోమరాలను ఆకాశంలో ఉన్నప్పుడే కత్తితో ఖండించాడు. వెంటనే భీముడు మరో శత్రువైన భానువంతుడిపై దాడి చేశాడు. భానువంతుడు బాణవర్షంతో భీముడిని కప్పేసి ఆకాశం అదిరిపోయేలాగా సింహనాదం చేశాడు. ఇది విని భీముడు సహించలేకపోయాడు. అంతకన్నా మహాధ్వనితో గర్జించాడు. ఆ సింహ గర్జన విని కళింగసేన బెదిరిపోయింది. అంతగా గట్టిగా అరిచాడు భీముడు. అందరూ అటువైపు ఇటువైపు అందరూ భయపడ్డారు. సైనికులందరూ భీముడిని చూసి ఇతడు మానవుడు కాదు అనుకున్నారు. అయ్యో పెద్ద గాలి ఇది, పెద్ద వాయువు అనుకున్నారు. వాయుదేవుడే కదా, చిత్రంగా అందరూ భయపడ్డారు. భీముడు అలా పెద్దగా అరిచి కత్తిని పట్టుకొని వేగంగా వచ్చాడు. దంతాల మీదుగా ఒక మదర పుట్టేనుగుని ఎక్కి గజరాజుపై కూర్చున్నాడు. ఆ సమయంలో కళింగరాజు శక్తిని ప్రయోగించాడు. దాన్ని భీముడు రెండు ముక్కలు చేశాడు. ఇంతలో తన మీదకు వచ్చినటువంటి భానుమంతుడిని ఎదిరించి అతడి శరీరాన్ని తన పెద్ద కత్తితో మధ్యకు నరికేశాడు. ఇలా భీముడు అతి భయంకరమైన యుద్ధం చేస్తూ కళింగరాజు కుమారుణ్ణి చంపేశాడు. కళింగుడి ఏనుగును చంపేశాడు. అది మెడతిగి ఆక్రోశిస్తూ నేల కూలిపోయింది. ఆ తర్వాత భీముడు ఏనుగు మీద నుండి కిందుకు దూకి నేల మీద నిలబడ్డాడు. అడ్డు వచ్చిన ఏనుగులు పడగొడుతూ ఆ భీముడు అనేక మార్గాల్లో సంచరించాడు. గిరిగరా తిరుగుతున్నటువంటి అగ్ని చక్రంలాగా అంతటా కనిపించాడు. అశ్వసమూహాలతోనూ ఏనుగులతోనూ రథసేనలతోనూ పదాతిరథ సమూహాలతోనూ గిరిగిరా తిరుగుతూ అందరినీ చంపేస్తూ రక్తంతో తడిసి కనిపించాడు. భీముడు మహాబలుడు. అతడు యుద్ధంలో శత్రుపక్షంలోని వారి శరీరాలను శిరస్సులను ఖండిస్తూ డేగాలాగా వేగంగా సంచరించాడు. ఏం చెప్పను మహారాజా, సంచరిస్తుంటే నా మీద వెళ్ళినట్టుగా అనిపించింది. అబ్బో నేను కూడా భయపడ్డా. గజయోధులను సంహరించాడు. ఒంటరిగా సంచరిస్తూ కాలాంతకుడైన యముడిలాగా శత్రువులను ఎంతో దుఃఖానికి గురి చేశాడు. నీ సైనికులు గర్జిస్తూ భీముడికి దగ్గరికి వెళ్ళి తమకు తామే బలి అయిపోతున్నారు. అందరూ గర్జించుకొని వెళుతున్నారు. ఆ అగ్నిలో పడి బూడిదైపోయినట్టు పోతున్నారు భీముడి చేతిలో. భీముడి యొక్క కత్తితో అతివేగంగా సంచరిస్తున్నాడు. సారథులను, రథపు కాడెలను, నొగలను, రథులను కూడా చంపేస్తున్నాడు. ఖడ్గ యుద్ధానికి సంబంధించిన భ్రాంత అవిద్ధం, ఉద్భ్రాంతం, ఆప్లూతం, ప్రస్లుతం, ప్లూతం, సంపాతం, సముదీరణం అనే గతులలో సంచరించాడు. ఆయనకొక్కడికే తెలుసు ఆ గతి. ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు సంచరించడం అంటే ఇక్కడుండేవాడు ఎక్కడుంటాడో తెలియదు, ఇక్కడుండేవాడు ఏ రౌండ్లో ఉంటాడో తెలియదు. ఒకపారి ఇట్లా సంచరిస్తున్నాడు, ఒకపారి ఇట్లా సంచరిస్తున్నాడు, ఒకపారి ఇట్లా సంచరిస్తున్నాడు. ఎక్కడ వెళుతున్నాడో, ఎవరిని కత్తితో పడుతున్నాడో తెలియదు. దానికంతా వేరు వేరే పేర్లు. ఆ పదార్థంలో వెళుతూ ఉంటాడు, కత్తి పట్టుకొని వెళుతున్నాడు భీముడు. అటు భయంకరమైనటువంటి, అందరూ చూస్తున్నారు. యుద్ధం నిలిపేశారు అటు ఇటు వాళ్ళు చూస్తున్నారు. ఆయన తిరిగేటువంటి తిరగాట చూసి వెళ్ళి వెళ్ళి వీళ్ళంతా బలి అయిపోతున్నారు. సైనికులంతా, మహారాజా నీ సైనికులంతా ఊరికే ఉండకోకుండా వెళ్ళటం సావటం, వెళ్ళటం సావటం. మండలాకారంలో త్రిప్పటాన్ని భ్రాంతం అంటారు. కత్తిని మండలాకారంలో తిప్పటాన్ని భ్రాంతం అంటారు. ఎక్కువ శక్తిని ఉపయోగించిన భ్రాంతమును ఆవిద్ధం అంటారు. ఆవిద్ధం అంటారు. కత్తిని పైకెత్తి మండలాకారంలో త్రిప్పటాన్ని ఉద్భ్రాతం అంటారు. కత్తి తిప్పుతూ పైకి ఎగరటాన్ని ఆపులుగుతం అంటారు. కత్తి తిప్పుతుంటూ ఎగరటం. ఎగిరి ఎక్కడ ల్యాండ్ అవుతాడో తెలియదు, ఎవరిని చంపుతాడో తెలియదు. ఇప్పుడు ఇక్కడే ఎగిరి ఇక్కడే దిగితే ఉండొచ్చు, పర్వాలేదు అనుకోవచ్చు. అక్కడ దిగడే ఇక్కడ ఎగిరి డేగాలాగా ఇంకెక్కడో, అంత పెద్ద శరీరం ఎట్లా ఎగురుతుందో తెలియదు. అది ఏం శక్తినో తెలియదు. వాయువే అంతే. అన్ని దిక్కులకు వ్యాపించడాన్ని దాన్ని ప్రస్ఫుతం అంటారు. అన్ని దిక్కులు వ్యాపిస్తున్నాడు. ఒకపారి ఇక్కడ 10 మందిని నరుకుతాడు, అక్కడ 100 మందిని నరుకుతాడు. నరికింది నరికిందే. కత్తిని తిప్పుతూ ఒకే దిక్కుగా ముందుకు పోవటాన్ని ప్లూతం అంటారు. ఒక పర్యం ఇట్లనే వెళతాడు, ఒక పర్యం కిందనే చెలిస్తాడు, ఒక పర్యం పైనే చెలిస్తున్నాడు. వేగంగా చెలించటాన్ని సంపాతం అంటారు. మెల్లగా వెళతాడు, ఉన్నట్టుండి జోరుగా వెళతాడు. శత్రువులందరి మీద దూకటాన్ని సముద్ధీరణం అంటారు.
భీముడు ఈ పద్ధతులన్నీ ప్రదర్శించాడు. భీముడి కత్తితో గాయపడి కొన్ని ఏనుగులు తొండాలు తెగిపోతున్నాయి. తొండాల మీదే గురి పెడుతున్నాడు. అన్ని చోట్ల అన్ని ఏనుగులు కొన్ని వేల కొద్ది ఏనుగులను చంపి పారేశాడు. కొన్ని లక్షల కొద్ది చంపాడేమో ఈ పదాతులను ఉండేటువంటి ఈ మనుషులను సైనికులంతా. మొదట ఏనుగులు గుర్రాలు చంపితే కదా బాగుంటుందని ఫస్ట్ దానిలే చూసేశాడు. అలా ఏనుగులు ఆక్రోశిస్తూ నేలకూలి మరణించాయి. పాపం కొన్నిటికి దంతాలు విరిగిపోయాయి, కుంభస్థలాలు బద్దలైపోయాయి. ఏనుగును ఎక్కినవాడు కూడా చనిపోయాడు. ఏనుగుతో పాటు వాడి తొక్కి పారేస్తుంది కదా, ఆ ఏనుగులు భీముడికి భయపడి తమ సేనలు వారినే చంపసాగాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.